ప్రొఫెసర్ జయశంకర్ యావత్ తెలంగాణకి ఆదర్శ ప్రాయుడు అని నిజాంపేట ఎంపీపీ దేశటి సిద్ధిరాములు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జయశంకర్ సార్ 9వ వర్ధంతి వేడుకలను స్థానిక సర్పంచ్ అనుష నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలక పాత్ర వహించాడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ దశ దిశ నిర్దేశం జరిగిందని, తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగిందన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బిజ్జ సంపత్, స్థానిక సర్పంచ్ అనుష లక్ష్మీనరసింహులు, ఉప సర్పంచ్ బాబు, కల్వకుంట్ల పిఎస్సిఎస్ చైర్మన్ అందే కొండలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజు, మాజీ సర్పంచ్లు రవీందర్ స్వామి, లచ్చపేట రాములు గౌడ్, వైన్స్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఎందుకోసం అంటే అనేక రంగాలుగా మరి మన తెలంగాణ రాష్ట్రం కోసము అన్ని విధాలుగా అహర్నిశలు మరి తన యొక్క పోరాటం చేసి తెలంగాణ కోసం అన్ని విధాలుగా అన్ని వర్గాలను కలుపుకొని మరి తెలంగాణ రాష్ట్రానికి మరి నిధులు మరి జలాలు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి నీళ్ళ కోసం మనం పోరాటం జరిగింది. కాబట్టి దానికోసం అనేకంగా అహర్నిశలు పోరాటం చేసి మరి అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అని ఈ సమావేశంగా నేను గుర్తు చేస్తున్నాను.